బుల్టన్లోకి డీటెయిల్స్ చూస్తే నగరంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కర్మన్గట్ ఆలయంలో సీతారామనవమి సందర్భంగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కమల దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా దేవాలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు ఏర్పాట్లు చేసింది దేవాలయ శాఖ కమిటీ. నవమి సందర్భంగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దంపతులు కమల సుధీర్ రెడ్డి పట్టు వస్త్రాలు తలంబ్రాలను తీసుకువచ్చి సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నారు. ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. పాతబస్తి ఉప్పరగూడ పురాతన ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య హాజరయ్యారు. తెలంగాణ పోలీసు శాఖ తరఫున శ్రీ సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. డీసీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శ్రీరామనవమి వేడుకలు భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. స్వామివారి ఆశీర్వాదాలు ప్రజలందరిపైన ఉండాలని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంతోష్ నగర్ డివిజన్ ఏసీపీ శివరామ శర్మ, మాధన్నపేట ఇన్స్పెక్టర్ సంతోష్, ఆలయ ప్రతినిధులు రాంపాల్ యాదవ్, నిరంజన్ యాదవ్, శ్రీనివాస్, ధనరాజ్ యాదవ్, రాహుల్ కిషోర్ యాదవ్, ప్రమోద్ పెద్ద యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వారసిగూడలోని ఇంద్రనగర్ శ్రీరాములవారి కళ్యాణం జరిపించారు. అడ్వకేట్ రావణరావు, కాలనీ వాసులు తెలుగు ప్రజలకు రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అంగరంగ వైభవంగా శ్రీరామనవమి జరుపుకుంటున్నామని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా శ్రీరాములవారి కళ్యాణం జరిపించడం సంతోషంగా ఉందని రావణరావు అన్నారు. గత 2 రోజుల క్రితం సికింద్రాబాద్ లో క్రీడాకారిణి శ్రావణి ఇంటిని అధికారులు కూల్చివేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా శ్రావణి ఇంటి ముందు ధర్నా చేపట్టారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారిణికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇతర క్రీడాకారులను సహాయం చేస్తున్న సీఎం శ్రావణి కూడా ఓ క్రీడాకారిణి అనే విషయం తెలియట్లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రావణి ఒక దళిత బిడ్డ కాబట్టే సీఎం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అసలు ఎంత మంచిగా ఇల్లు ఉన్నా కూడా అంత మంచిగా బాగాలేదని మరీ చెప్తున్నా. దీనికన్నా చాలా ఇల్లు చాలా ఉన్నాయి ఈ ఏరియాలో, కానీ ఆ ఇల్లు ఎందుకు ఇచ్చేయట్లేదు? మంచిగా ఉన్న ఇల్లుని ఇరగొట్టడం అయితే ఇది అసలు ఫస్ట్ సెకండ్ నోటీస్ అయితే రాలేదు, థర్డ్ నోటీస్ వచ్చింది. అది కూడా టైం అయిపోయిన తర్వాత వచ్చింది నా చేతికి. వచ్చిన తర్వాత కూడా నేను అడ్మిగేటర్తో రిప్లై అంటే నోటీస్ ఇప్పించాను జిహెచ్ఎం వాళ్ళకి. ఇప్పించిన 2 డేస్ టైం ఇచ్చిన తర్వాత వాల్ని రిపేర్ చేయించడం జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళు వచ్చి చూడలేదు, వాళ్ళు వచ్చి చెక్ చేయాలి అని మంచిగా ఉండాలే. చెక్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మళ్ళీ నోటీస్ పెట్టారు. అది చెక్ చేసినారు, ఇట్లా మీ వాల్ మొత్తం పడేటట్టు, మొత్తం ఇల్లంతా గులిపోయేటట్టు ఉంది, పక్క వాళ్ళకి కూడా ప్రాణాలు ఇట్లా ఉంది, సో ఇంకా అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తారని చెప్పిండ్రు. కానీ ఇక్కడ ఒక ఇంత పెద్ద కంపౌండ్ వాళ్ళు ఉండి ఇంకెక్కడ వెళ్ళే వాక్ చేసేటోళ్ళు ఇక్కడ నుంచి వాక్ చేస్తారు, పోయేటోళ్ళు ఇంకా రైల్వే ట్రాక్ ఉంది, అక్కడ నుంచి ఇంకెవరు పోయేటోళ్ళు ఉన్నారు, పోవడం లేదు. ఇప్పుడు ఇల్లు చూస్తే మీకు అనిపిస్తుంది పాతగా ఉందా, లేకపోతే అంత మరీ అంత పడేటట్టు ఉందా? మంచిగానే ఉన్న ఇల్లుని ఇట్లా ఈ తప్పు బట్టి అంటే తప్పు తువ్వలో ఇట్లా వచ్చి మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టాలని ఇలా వచ్చారు వాళ్ళు. రుమటాలజీ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయ స్థితి నుండి బయటపడవచ్చని అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి రాజ్ కిరణ్ తెలిపారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో రుమటాలజీ వ్యాధి గుర్తింపు చికిత్స అంశాలపై 2 రోజుల పాటు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 400 మంది రుమటాలజిస్ట్ వైద్యులు, 50 మంది ఫ్యాకల్టీ పాల్గొని అరుదైన రుమటాలజీ కేసుల విషయంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ వ్యాధి పట్ల ప్రజలలో అవగాహన లోపించిందని వైద్యులు అభిప్రాయపడ్డారు. కీళ్ల నొప్పులతో మొదలై మనిషి రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేస్తూ శరీరంలోని కళ్ళు, ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ భాగాలకు ఈ వ్యాధి విస్తరించి ప్రాణాంతకమయ్యే అవకాశాలుంటాయన్నారు వైద్యులు. ప్రాథమిక దశలోనే ఈ వ్యాధి లక్షణాలను గుర్తించి చికిత్స అందిస్తే సత్వరం కోలుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈరోజు మనం ఇక్కడ క్లినికల్ రుమటాలజీ కాన్ఫరెన్స్ అనేది జరుపుతున్నామండి. ఇది మెయిన్గా రుమటాలజీ ఫ్రెటర్నిటీ అంటే రుమటాలజీ స్పెషలిస్ట్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్, క్లినికల్ రుమటాలజీ కాన్ఫరెన్స్. ఇది ఒక యునిక్ అంటే ప్రత్యేకమైన కాన్ఫరెన్స్. యూజువల్గా మెడికల్ కాన్ఫరెన్స్లో ఏంటంటే ఎక్కువ రీసెర్చ్ గురించి చాలా లెక్చర్స్ అవి ఉంటూ ఉంటాయి, కానీ దీంట్లో ఏంటంటే కేస్ బేస్ అంటే దేశంలో సుమారు ఒక 150 పైనే డిఫికల్ట్ కేసెస్ వచ్చినాయి అన్నమాట.
సుమారు ఒక 20 స్టేట్స్ నుంచి వాళ్ళకి కేసులు రావడం జరిగింది. అవి ఫైనలైజ్ చేసి 50 ఓరల్ ప్రెజెంటేషన్స్ పెట్టాము. Importance of early diagnosis. If the diagnosis is missed in the first 1 year, and after that whatever treatment we give, patients are going to develop deformities and damage to their joints, which can affect their lifetime. And rheumatological disease also affects women much more commonly than men. If the woman of the house is affected, the entire family dynamics gets affected. So though rheumatological diseases are many of the diseases are not immediately life threatening, but this can cause significant amount of problems both to the patient and also to their family and children. Section President, Indian Rheumatology Association April nelani rheumatological disease awareness month ga prakatincharu. So deentlo entante ee rheumatological diseases ante enti, aa rheumatology samasyalu entante, veeti meeda avagahana sadasulu all over India mem jarugutunnamu. దీంట్లో భాగంగానే ఇవాళ క్లినికల్ రుమటాలజీ కాన్ఫరెన్స్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో రుమటాలజీ సమస్యలు అనేటివి ముఖ్యంగా సిస్టమిక్ డిజీజెస్, అంటే బాడీలో ఏ ఆర్గాన్కి ఏ అవయవానికైనా ఇది ఎఫెక్ట్ ఇవ్వచ్చు. ఎక్కువ శాతం 90% మందిలో ఈ రుమటాలజీ సమస్యలు అనేటివి కీళ్ళకి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి. సో కీళ్ళ సమస్యల లాగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. కీళ్ళ తర్వాత ఈ జబ్బులు అనేటివి చర్మానికి, కళ్ళకి, ఊపిరితిత్తులకి, గుండెకి, కిడ్నీకి కూడా ఎఫెక్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రారంభ దశలో కనుక వీటిని గుర్తించకపోతే. సో ఈ జబ్బులు అనేటివి ముఖ్యంగా ఆటోఇమ్యూన్ డిజీజెస్ అంటారు. ఆటోఇమ్యూన్ డిజీజెస్ అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ దెబ్బతినడం వల్ల ఇవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. మన సికింద్రాబాద్లోని స్కందగిరి ఆలయంలో ఈ నెల 21వ తేదీన మహాకుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ మేనేజింగ్ ట్రస్టీ కృష్ణన్ రాజమణి, కోశాధికారి అమర్నాథ్ తెలిపారు. ఆలయ పునర్నిర్మాణం పూర్తయిన సందర్భంగా నిర్వహించే ఈ వేడుకలో కంచి కామకోటి 70వ పీఠాధిపతి శంకర విజయేంద్ర మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలయ పునర్నిర్మాణంలో పూర్తి స్థాయి రాతిని వినియోగించామని, మొదటి నుంచి ఆగమశాస్త్ర పద్ధతుల్లో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ చేపడుతున్నందువల్ల పలుమార్లు ఐఎస్ఓ నుంచి సర్టిఫికేట్లు పొందినట్లు వివరించారు. ఈ నెల 14 నుంచి 21 వరకు ఆలయంలో ప్రతిరోజు వివిధ రకాల పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సరస్వతి స్వామి ముఖ్య అతిథిగా హాజరై ఈ మహాకుంభాభిషేక క్రతువును నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత అనేక మంది వారు పాలు పంచుకుంటారు. ఇది ఇక్కడ ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏంటంటే మొత్తం అంతా కూడా ఒక శిలతో, గోపురాలన్నీ కూడా శిలతో చేయబడినాయి. మొత్తం అంతా కూడా ఆగమశాస్త్రంలో ఏ రకంగా చెప్పబడిందో ఆ రకంగా ఎంతో అందంగా మలచబడింది ఈ దేవాలయం. దీంట్లో ఇంకొక విశేషం ఏంటంటే ఏదైనా మంత్రాధీనంత దైవతం, ఎక్కడైతే వేద మంత్రాలు నిరంతరం మోగుతూ ఉంటుందో, ఎక్కడైతే తపస్సు జరుగుతూ ఉంటుందో అట్లాంటి చోట భగవంతుడి యొక్క సన్నిధానం ఉంటుందని ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉన్నది. ఆ విధంగా వీరేం చేస్తున్నారంటే ఇప్పుడు కుంభాభిషేకానికి నన్ను వీరు చేసే చర్మణభవ హోమం ఉన్నది. ప్రైవేటుతో పోలిస్తే ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగ్గా ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలోని విపంచి ఆడిటోరియంలో ఆశా కార్యకర్తలకు సెల్ఫోన్లు పంపిణీ చేసి మాట్లాడారు. ఆశా కార్యకర్తలు గ్రామాల ఆరోగ్య పరిరక్షకులని మంత్రి హరీష్ రావు కొనియాడారు. ఆశాల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ ఆశాసు ఎంత బలోపేతమైతే, ఈ వ్యవస్థ ఎంత బలంగా ఉంటే రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం అంత బాగుంటుంది. గతంలో ఆశా వర్కర్లకు కేవలం ఏదో ఇన్సెంటివ్ కింద ఉంటుండే 400 900 ఓ కొట్లాడంగా హైదరాబాద్ పోయి వాటర్ క్యాన్లతో కొట్టుడు, ముళ్ళ కంచెలు వేసుడు, ఆడ ఇందిరా పార్క్ కాడ నిరాదీక్ష చేసుడు, బండ్లు కట్టుకొని పోవుడు, నానా కథ 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 పడితే అది 1500 అయినట్టుంది అప్పుడు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు, మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మీరు ఎక్కడ అడుగు బయట పెట్టకుండానే మొన్న దరఖాస్తు కూడా ఇవ్వకుండా 9750 రూపాయలకి ఇవ్వాలి వేతనాన్ని.
భద్రాచల సీతా రామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్ ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను టీడీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అందించారు. సీతారాముల కళ్యాణం తిలకించేందుకు రెండేళ్ల తర్వాత భక్తులకు అనుమతించారు. దీంతో భద్రాచలం ఆలయ వీధులు భక్త జన సందోహంగా మారిపోయింది. కరోనా నేపథ్యంలో గత రెండేండ్లు ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది స్వామి కళ్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో మిథిలా స్టేడియం భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీరామ నామస్మరణంతో భద్రాచలం మారుమోగిపోయింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎందుకు మూసివేశారో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. వేములవాడ రాజన్నస్వామి దర్శనం చేసుకున్న సంజయ్ టీఆర్ఎస్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వడ్లు కొనకుండా కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఎంత ధాన్యం ఇస్తారో చెప్పకుండా కావాలనే సమస్య సృష్టిస్తున్నారని, రైతులను ఇబ్బంది పెట్టి కేసీఆర్ రాక్షస ఆనందం పొందుతున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. సమస్య ఏంటో ఇప్పటికీ అర్థమైతే లేదు. సమస్య కారణం ఏంటో ఇప్పటికీ అర్థమైతే లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో డిమాండ్ చేస్తే మళ్ళీ డిమాండ్ చేస్తున్నారు. నీకు నియ్యత ఉంటే, నీకు నిజాయితీ ఉంటే, నిజంగా తప్పు చేయలేదనుకుంటే అయితే ధాన్యం కూడా లేకుంటే గద్దది రెండే దుడ్ల మీద శ్రద్ధ, వడ్ల మీద లేదు. ఏమన్నాడు గతంలో 7 సంవత్సరాల నుంచి నువ్వే ఉంటున్నావు. మరి ఈ సంవత్సరం ఏం పుట్టింది? ఎందుకు పుట్టలేవు? రైతులు ఇబ్బంది పెట్టాలని, రైతులు ఇబ్బంది పడుతుంటే ఇలా రాక్షసానందం పొందాలి. రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇప్పటికే రైతుల ఆందోళనలతో కేంద్రం నల్ల చట్టాలను వెనక్కి తీసుకుందని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతున్నదని విమర్శించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ దీక్ష ఏర్పాట్లను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీలు సురేష్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యే బీకాల గణేష్ గుప్తాతో కలిసి ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు మద్దతు చర్యలతో తెలంగాణ హరిత ప్రదేశంగా మారిందని చెప్పారు. ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణ కేంద్ర ప్రభుత్వం బాధ్యతనని ఆమె గుర్తు చేశారు. मंडल से लेके एमपी तक सारे नेता यहाँ पे मौजूद होंगे. कल के दिन प्रोटेस्ट होगा यहाँ. भारी तादाद में हमारे तेलंगाना से सारे पार्टी के नेता यहाँ पे आएंगे. इसकी वजह सिर्फ और सिर्फ ये है कि तेलंगाना जो सूखा प्रदेश था, हमारे किसान फ्रेंडली नीतियों की वजह से आज तेलंगाना हरित प्रदेश बन गया है. तेलंगाना की जो फसल है वो 2 गुनी हो चुकी है, लेकिन इसका प्रोक्योरमेंट में केंद्र सरकार अड़चन डाल रही है. और केंद्र सरकार का ही ये रिस्पॉन्सिबिलिटी है कि हर एक किसान को वो एक सिक्योरिटी दे, नहीं तो MSP का कोई मतलब ही इस देश में नहीं बनता है. तो हमारा इतना ही डिमांड है कि हर एक स्टेट से आप किसान का जो प्रोड्यूस है, फसल है, उसे प्रोक्योर करिए. हर एक स्टेट के किसान को इस देश में, हिंदुस्तान में एक भरोसा होना चाहिए केंद्र सरकार की तरफ से. अगर ये भरोसा किसान को नहीं मिलेगा तो हमारे देश की जो फूड सिक्योरिटी है वो भी खतरे में आ जाएगी. तो हम केंद्र सरकार से आज यही विनती करते हैं कि किसान को बर्बाद करके कोई भी सरकार आज तक आबाद नहीं हुआ है, ये आप याद रख लें. किसानों का प्रोटेस्ट एक बार आपने महसूस कर चुके हैं, देख चुके हैं, आपके काले कानून वापस ले चुके हैं. तो और एक बार किसान को ना भड़काइए, किसान की जो दर्द है वो समझिए, उनकी भावनाओं के कदर करिए. आज तेलंगाना का किसान दिल्ली के सड़कों पर उतर आया है. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇల్లంద గ్రామం సమీపంలో అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని లారీ ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కడపలోని ఒంటిమిట్టకు రామ భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నవమి సందర్భంగా రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ రెడ్డిలు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రజలందరికీ సుభిక్షంగా చూడాలని స్వామివారిని వేడుకున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో చనిపోయిన ఓ మహిళను ఉద్దేశించి స్వర్గంలో కలుసుకుందామమ్మా అంటూ యుక్రెయిన్ బాలిక తన డైరీలో రాసుకున్న లేఖ ఎన్నో హృదయాలను కదిలిస్తోంది. కారులో వెళ్తున్న సమయంలో రష్యా దళాలు చేసిన దాడికి బోరధ్వంక ప్రాంతంలో బాలిక తల్లి ప్రాణాలు కోల్పోయింది. దీంతో తల్లిని ఉద్దేశించి డైరీలో భావోద్వేగంతో 9 ఏళ్ల బాలిక రాసుకున్న లేఖను యుక్రెయిన్ హోంశాఖ మంత్రి సలహాదారు యాంటోన్ జెరేన్ షెంకో ట్విట్టర్లో పంచుకున్నారు. అమ్మా, మార్చి 8న ఈ లేఖను నీకు అందిస్తున్నాను. నాకు 9 ఏళ్ల పాటు నుంచి లైఫ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రపంచంలోనే నీవు గొప్ప అమ్మవు. నిన్ను నేను ఎప్పటికీ మరవను. ఆకాశంలో నీవు సంతోషంగా ఉండాలి. నీవు స్వర్గానికి చేరుకోవాలి. మనం స్వర్గంలోనే కలుస్తాం. స్వర్గానికి వెళ్లేందుకు వీలుగా మంచి నడవడికతో ఉంటారు అని బాలిక తన డైరీలో రాసుకుంది. సినీ నటుడు మహేష్ బాబు కూతురు సితారా తొలిసారి కూచిపూడి డాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సితారా మొదటి కూచిపూడి డాన్స్ ఇది. పవిత్ర శ్రీరామనవమి రోజున ఈ నృత్య ప్రదర్శనను మీకు చూపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. రాముడి గొప్పదనాన్ని ఈ శ్లోకం తెలియజేస్తుందని సితారా వీడియోను మహేష్ బాబు పోస్ట్ చేశారు. తమ కూతురికి కూచిపూడి నేర్పించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు మహేష్ బాబు పేర్కొన్నారు. సితారా చేసిన డాన్స్పై మహేష్ బాబు అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.